విజయనగరం జిల్లాలో సాలూరు మున్సిపల్ ఎన్నికలు ఈ నెల మార్చి 10న జరుగుతున్న తరుణంలో పురపాలక సంఘం పరిధిలో ఉన్న 29 వార్డులకు గాను నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు ఉపసంహరణలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత 1 నిమిషం దాటినా నామినేషన్ ఉపసంహరణ తీసుకునే ప్రసక్తి ఉండదు కాబట్టి అభ్యర్థులు వారి డమ్మీలను తీసుకోవడం జరిగింది. అలాగే రెండవ రోజు సాలూరు మున్సిపల్ ఎన్నికల బరిలో ఎట్టకేలకు 73 మంది అభ్యర్థులు నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సాలూరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు గాను 29 వార్డుల నుంచి 183 నామినేషన్ దాఖలు చేశారన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళ బుధవారాలు గడువు ఉండడంతో మంగళవారం 34 నామినేషన్ల ఉపసంహరణకు గురికాగా బుధవారం 75 నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల తరఫున బీఫారాలు సమర్పించిన అభ్యర్థులకు ఆయా పార్టీల ఎన్నికల గుర్తులు కేటాయిస్తామన్నారు. మిగిలిన అభ్యర్థులకు ఎన్నికల నిబంధనల మేరకు ఇతర గుర్తులను కేటాయిస్తామని తెలిపారు. సాలూరు పురపాలక ఎన్నికల సందర్భంగా ఈరోజు కంప్లీట్ అయిందండి. సాలూరులో మొత్తం 183 నామినేషన్లు వేయడం జరిగింది. మొదట్లో ఒక నామినేషను రిజెక్ట్ అయింది, 182 ఉండేవి. ఆ 182 నామినేషన్లకి నిన్న ఈరోజు విద్యుత్వాలు టైం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు 34 మంది విద్యుత్వాలు అవడం జరిగింది. ఈరోజు 75 మంది విద్యుత్వాలు అవడం జరిగింది. వీరందరూ పోను నికరంగా 73 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్లు వివిధ పార్టీల తరఫున పోటీ చేయడం జరిగిందండి. మనకి ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు 73 మంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 15వ వార్డు తప్ప మిగతా అన్ని వార్డులు పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ 12-21వ వార్డులు తప్ప మిగతా అన్ని చోట్ల పోటీ చేస్తుంది. టీడీపీ వైఎస్ఆర్సీపీ మొత్తం 29 వార్డులకు గాను 15వ వార్డులు తప్ప మిగతా 28 వార్డులు చేస్తుంది. బీజేపీ 4 వార్డులు పోటీ చేస్తుందండి. 16, 17, 19, 28 వార్డులో బీజేపీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ 1 వార్డులో పోటీ చేస్తుంది, 15వ వార్డు. సిపిఐఎం 7వ వార్డు, 8వ వార్డులో పోటీ చేస్తున్నాయి. ఇవిగాక ఇండిపెండెంట్లు 11 వార్డులో అంటే మొత్తం 11 మంది పోటీ చేస్తున్నారు. 4వ వార్డులో ఒకరు, 10వ వార్డులో ఒకరు, 11వ వార్డులో ఒకరు, 12వ వార్డులో ఒకరు, 16వ వార్డులో ఒకరు, 18వ వార్డులో ఇద్దరు, 19వ వార్డులో ఒకరు, 21వ వార్డులో ఒకరు, 25వ వార్డులో ఇద్దరు. మొత్తం 11 మంది ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారండి. జనసేన